ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రతిపక్షం ఒక సమస్య అయితే అటు పక్కన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ ఇరికించడానికి చాలా ట్రై చేసింది ఈవెన్ మోడీని కూడా జైల్లో పెట్టడానికి మోడీని అసలు ప్రధాని పదవికి అన అనర్హుని చేయాలని అట్లాగే ఆర్ఎస్ఎస్ ను భారతీయ జనతా పార్టీని బ్యాన్ చేసే అంతటి తీవ్రమైనటువంటి ప్రణాళికలు చేశారు కానీ అప్పుడు సాధ్యం కాలేదు ఏది ఒక పురోహిత్ ఇష్యూను సాధ్వి ప్రాచీన అడ్డం పెట్టి చేయాలి ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థని ప్రకటిద్దామన్నంతటి టాక్టికల్ గేమ్స్ ప్లాన్ చేశారు కానీ చిదంబరంకి చివరిలో చేతకాలేదు ఈ లోపు ఎలక్షన్స్ వచ్చేయడం వల్ల ఆగిపోయింది అయితే ఆ తర్వాత చూస్తే వాళ్ళ బొక్కలన్నీ బయటపడతా ఉన్నాయి వన్ బై వన్ అప్పటికి రఫెల్ వాటిని ఏదో చేద్దామని చూసినా సాధ్యం కాలేదు అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం అహ్మద్ పటేల్ వాస్తవంగా చెప్పాలంటే గతంలోనే మూడు నాలుగు కుంభకోణాలకు సంబంధించి ఏహెచ్ అనే పేరు అది కూడా ఎస్కి సన్నిహితుడు ఆర్కి నిధులు ఇచ్చిన వాళ్ళు అని చెప్పి పేర్లు వచ్చినాయి ఇంకా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు డీ కోడ్ చేస్తున్నారు కాబట్టి క్లారిటీ లేదు ఒక హెలికాప్టర్ కొమ్ముకోవడం పెట్టండి అయితే కీలకమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే సోనియా ఆత్మ లాంటి అహ్మద్ పటేల్కి ఈ పద్నాలుగు వేల కోట్ల సందేశర స్కామ్లో నోటీసులు ఇస్తే నా వయసు అరవై ఐదు దాటింది కరోనా టైం కాబట్టి నేను బయటకు వస్తే అనారోగ్యం ప్రాణపాయం ఉంది కాబట్టి రానని చెప్పి చెప్తే పర్లేదండి మీ ఇంటికే వచ్చి విచారణ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఈడీ చెప్పింది ఇక్కడ దాంట్లో కావాల్సింది ఏంటి కొంత అమౌంట్ విదేశాలలో ఉన్నటువంటి అకౌంట్లో పడింది ఆ విదేశాల్లో ఉన్నటువంటి అకౌంట్ రిలేటెడ్ టు అహ్మద్ పటేల్ అహ్మద్ పటేల్ బంధువర్గం అది ఎందుకు వెళ్ళింది అక్కడికి ఎట్లా వెళ్ళింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఇంతకుముందు కూడా చెప్పాను నేను సిబిఐకి ఒక అకౌంట్లో డబ్బులు ఉన్నాయని సీజ్ చేస్తే అది వాళ్ళదే వాళ్ళు అక్రమంగా సంపాదించారని ప్రూవ్ చేయాలి ఈడీకి వచ్చేటప్పటికి ఈ డబ్బులు ఎక్కడ అని అడుగుతుంది అది న్యాయబద్ధమైనటువంటి సొమ్ములను ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత సంబంధిత ఆ యజమానికి ఉంటుంది ఇప్పుడు అదే అహ్మద్ పటేల్కి అందుకనినే ప్రస్తుతం కరోనా ట్రైల్ అయితే వేశారు మరి ఇది పనిచేస్తా లేదా లేదా దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి కరోనా అయిపోయేదాకా నన్ను విచారించద్దు అంటారా అదే జరిగితే కనుక అప్పుడు కరోనా అయ్యేటప్పటికి ఏడాది పడద్దు రెండేళ్ళు పడద్దు తెలీదు అప్పుడు ఇక ఆయన విచారించకుండా ఉంటారా దానికి కోర్టులు అనుమతిస్తే ఏంటనేది చూడాల్సింది